యజ్ఞ సంస్థ ఆధ్వర్యంలో నడుపుతున్న స్వామి వివేకానంద గురుకుల పాఠశాల తరఫున ప్రతి సంవత్సరము స్వామి వివేకానంద జన్మదిన వేడుకలు వారం నుండి 10 రోజుల వరకు మేము నిర్వహిస్తాము. దీంట్లో మా విద్యార్థుల ద్వారా వికారాబాద్ చుట్టుపక్కల గ్రామాలలో కొన్ని సేవా మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి సంవత్సరము చేపడుతూ ఉంటాము. ఇది 4వ జాతీయ యువజన దినోత్సవ వేడుకలు, 4th నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ ఈ సంవత్సరం 3 నుంచి 12 వరకు నిర్వహిస్తున్నాము. ఈసారి చేసే ఎన్నో సేవా కార్యక్రమాలలో ఒక కొత్త నూతనమైన కార్యక్రమం మేము చేపట్టింది, పూర్ణ విద్య హోలిస్టిక్ ఎడ్యుకేషన్ మీద ఒక ఎగ్జిబిషన్ నిర్వహించడము. పూర్ణ విద్య అంటే విద్యార్థులలో కేవలము సైన్స్, మ్యాథ్స్, లాంగ్వేజెస్ లాంటి టెక్నికల్ ఆర్ లాంగ్వేజ్ సబ్జెక్ట్సే కాకుండా ఆధ్యాత్మిక వికాసము, మానసిక ఎదుగుదల, శారీరక దృఢత్వము, అలానే సేవాభావము, ఆధ్యాత్మిక భావాలు ఇవన్నీ కూడా విద్యార్థులకు అందించడం ఎంతో అవసరమని స్వామి వివేకానంద అన్నారు, ఎంతోమంది గొప్ప వాళ్ళు కూడా అన్నారు. అదే మోడల్ని ఆదర్శంగా తీసుకొని మా గురుకులంలో పాటిస్తున్నటువంటి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ మోడల్ని ఆధారంగా ఈరోజు ఒక ఎగ్జిబిషన్ ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఇందులో కూడా సుమారు 10 నుండి 12 రకరకాల అంశాల మీద, లైక్ మెంటల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, స్పిరిచువల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, క్రియేటివ్ డెవలప్మెంట్, ఇలా అన్ని యాంగిల్స్లోనూ విద్యార్థులకి ఒక ఆసక్తి కలిగించే విధంగా మా విద్యార్థులు ఉపాధ్యాయులు గత 2 నెలలు కృషి చేసి ఎన్నో రకరకాల మోడల్స్, ఎగ్జిబిట్స్ తయారు చేశారు. దీని ద్వారా రొటీన్గా మనం నేర్చుకునే సబ్జెక్ట్స్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ మెథడ్లో, ప్రాక్టికల్ మెథడ్లో, పిల్లలకి చాలా ఎంజాయింగ్ మెథడ్లో ఎలా నేర్చుకోవచ్చు అనే ఉదాహరణలు ఇక్కడ మా ఎగ్జిబిషన్లో కనపడతాయి. ఇదే కాకుండా ఆధ్యాత్మిక వికాసము, మానసిక ఎదుగుదల కోసం కూడా ఎటువంటి యాక్టివిటీస్ టేకప్ చేయొచ్చు అనేవి మా స్టాల్స్లో మేము ఈరోజు ఇక్కడ చూపెడుతున్నాము. వీటితో పాటు స్వామి వివేకానంద రామకృష్ణ సాహిత్యము కూడా ఇక్కడ విక్రయం చేస్తున్నాము. పుస్తకాలు, పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి బుక్స్ అవి చేస్తున్నాము. అలానే మిగిలిన కొన్ని సంస్థల సహాయంతో విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఇక్కడ పెడుతున్నాము. 10వ తరగతి తర్వాత వాళ్ళు ఎటువంటి ఆప్షన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎట్లా ముందుకెళ్ళాలి అనే దాని మీద గైడెన్స్ ఇచ్చే విధంగా, ఇంకా తదితర కొన్ని స్టాల్స్ ఈరోజు సాయంత్రం నుండి రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ స్టాల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు, రామచంద్ర మిషన్, శ్రీశ్రీ అకాడమీ, లైఫ్ యూనివర్సిటీ వీళ్ళందరూ కూడా రేపటి నుంచి స్టాల్స్ మన దగ్గర పెడుతున్నారు. సో ఈ కార్యక్రమంలో వికారాబాద్ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాము. కావున అందరూ కొంచెం సమయం తీసి ఎగ్జిబిషన్ని సందర్శించి లాభ పొందగలరని కోరుతున్నాము. అలానే ఈ స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాలు 12వ తారీఖు దాకా కొనసాగుతున్నాయి. రకరకాల సేవా కార్యక్రమాలు ఉన్నాయి. 12వ తారీఖు ముగింపు ఉత్సవం కూడా ఉంటుంది.